హాయ్ అందరికీ నమస్కారం యు ఆర్ వాచింగ్ ద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అట్ ద రేట్ ఆఫ్ మణిమాధవి సో మనం ఈ వీడియోలో ఒక నాలుగు క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు తెలుసుకోవచ్చు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆత్మలను మనం చూడవచ్చా వాటితో పరిచయాన్ని ఏర్పరచుకోవచ్చా అనేది అండ్ రెండవది ఏంటి అంటే దీని అద్భుత దీపంలో అలావుద్దునికి జీన్ అనే వ్యక్తి ప్ర పరిచయం అవుతాడు అలాంటి వ్యక్తి మన జీవితంలో కూడా కొన్ని లభిస్తాడా అండ్ అలాంటి అద్భుతాలు జరుగుతాయా అనేది మూడోది ఏంటంటే మన భౌతికమైనటువంటి కోరికల్లో మునిగిపోయినప్పుడు ఆ కోరికలు మనల్ని ఏ విధంగా శాసిస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు క్వశ్చన్ ఏంటి అంటే మన యొక్క శక్తుల్ని దుర్వినియోగపరిస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు సో ఈ నాలుగు క్వశ్చన్స్కి ఉపయోగి ఆత్మకథలోని చాప్టర్ ఎయిటీన్లోకి వెళ్ళిపోవాలి మహమదీయ గారడివాడు అనే ఉపయోగి ఆత్మకథ ఆత్మకత నుంచి చాప్టర్ ఎయిటీన్లో తెలుసుకుందాము ఈ నాలుగు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ందుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు డిగ్రీ చేరారనమాట అనమాట ఎక్కడ శ్రీరాంపూర్లో అంటే ఆయన కలకత్తా నుంచి ఇప్పుడు శ్రీరాంపూర్ షిఫ్ట్ అయిపోయారు అనమాట సో శ్రీరాంపూర్లో ఒక ఇల్లు తీసుకున్నారు అది ఆ ఇంటి పేరు ఏంటంటే పాంతి సో ఆ పాంతి అనే ఆ గృహంలో ఇప్పుడు ముక్కుందుడు నివసిస్తున్నారు అక్కడికి మన యుక్తేశ్వర్ గారు ముక్కుందుడిని చూడడానికి వచ్చారు ఒకరోజు అలా వచ్చినప్పుడు ఆ గృహాన్ని చూసి ఆయన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారనమాట ఏంటంటే ఆ గృహంలో ఆల్రెడీ ఆయన ఒకసారి కొన్నేళ్ల క్రితం ఆయన ఉన్నారనమాట ఆయన చిన్నతనంలో ఆ గృహంలోనే నివసించారు అంటే అంత పాతకాలం నాటి భవనం అనమాట అది సో ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని డెకరేట్ చేసి ఇప్పుడు మన ముక్కుందుడికి రెంట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ గృహంలో ఉండగా ఇప్పుడు యుక్తేశ్వర్ గారు మన ముకుందుడితో కొన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నారనమాట ఏంటంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అదే గృహంలో ముకు మన యుక్తేశ్వర్ గారు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ నివసించేవాళ్ళు చాలా చిన్న వయసులో నివసించే టైంలో వాళ్ళ ఫ్రెండ్కి ఒక వ్యక్తితో పరిచయమైంది ఎవరు అంటే అఫ్జల్ ఖాన్ అఫ్జల్ ఖాన్ అనే ఒక ఫ్రెండ్ ఆల్రెడీ యుక్తేశ్వర్ గారి యొక్క ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి సో ఆమె యొక్క స్టోరీ ఇప్పుడు మన యుక్తేశ్వర్ గారు ముకుందుడితో షేర్ చేసుకుంటున్నారు సో ఏంటంటే అఫ్జల్ ఖాన్ గారు ఆయన చిన్నతనంలో ఆయన చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక హిందూ యోగి ఒకతను అతలు బయటికి అలా వెళ్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర ఆగి అంటే అఫ్జల్ ఖాన్ గారి ఇంటి దగ్గర ఆగి వాటర్ అడిగారంట చాలా దాహంగా ఉంది బాబు నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని చెప్పేసి అఫ్జల్ ఖాన్ని ఆ హిందూ యోగి అడిగారు అడిగినప్పుడు ఆ అఫ్జల్ ఖాన్ ఏమంటారంటే ఏంటి స్వామి నేనేమో ముస్లింని మీరేమో హిందూ నేను వాటర్ మీకు ఇస్తే ఆ వాటర్ మీరు తాగుతారా అని చెప్పేసి అడిగారంట సో అలాంటి ఆ వయసులో ఆ క్వశ్చన్ ఆయన అడిగేసరికి ఈయన ఇంప్రెస్ అయ్యా ఇంప్రెస్ అయిపోయారనమాట ఇంప్రెస్ నేను ఏం పర్వాలేదు నువ్వు తీసుకురా వాటర్ నేను తాగుతానని చెప్పేసి చెప్పారంట సో వాటర్ తీసుకొచ్చారు తాగేశారు తాగేసిన తర్వాత ఆ యోగికి ఈయన చిన్న వయసులో ఇంత చిన్న వయసులో కొంచెం జ్ఞానం ఉంది ఈ నువ్వు నువ్వు ఆల్రెడీ పూర్వజన్మలో మంచి కర్మలు చేసావు కొన్ని అయితే ఆ మంచి కర్మలతో పాటు కొన్ని బ్యాడ్ కర్మాస్ కూడా ఉన్నాయి సో ఆ మంచి సత్కర్మల వలన ప్రక్రియని నేను నీకు చెప్తాను నేర్పిస్తాను ఆ ప్రక్రియని నువ్వు మంచిగా ఉపయోగించు నీ యొక్క పాత పాత చెడు కర్మల ఫలితము వాటిని నువ్వు ఇక్కడ ఉపయోగించొద్దు అంటే వాటికి నీరు పోయొద్దు ఈ ప్రక్రియను ఉపయోగించి ఆ పాత కర్మల్ని నువ్వు బయటకు తీసుకురావద్దు నీలో ఉన్న పాత ప్ర పాత కర్మల్ని లేదా బ్యాడ్ కర్మాస్ని నువ్వు బయటకు తీసుకురావద్దు మంచిగా ఉపయోగించు ఈ ప్రక్రియ నీకు నేర్పిస్తాను నేను దాన్ని మంచిగా ఉపయోగించు అది నీకు ఉపయోగపడేలాగా ఆ నలుగురికి ఉపయోగపడేలాగా దాన్ని ఉపయోగించు అంతేగాని చెడుకి మాత్రం ఉపయోగించవద్దు ఆల్రెడీ నీకు కొన్ని పాత జ్ఞాపకాలు పాత కర్మలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా నువ్వు చూసుకో జా అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఆ ప్రక్రియని అఫ్జల్ ఖాన్కి చెప్తారనమాట చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు ఇక అఫ్జల్ ఖాన్ ఆ ప్రక్రియని ఇరవై ఇరవై సంవత్సరాల పాటు ఆయన సాధన చేస్తారనమాట సాధన చేస్తే ఆయనకి ఆ ప్రక్రియ బాగా వస్తుంది అంటే ఆ ప్రక్రియ యొక్క ఏంటి దాని దానివల్ల ఉపయోగం ఏంటి అంటే అఫ్జల్ ఖాన్కి ఆయన వేరే వరల్డ్లో వేరే వ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మలతో ఆయన మాట్లాడే శక్తి ఈయనకి వస్తుందన్నమాట సో ఎవరినైనా లోకంలోకి అంటే ఇది మన భౌతిక లోకము ఇంకొక సూక్ష్మలోకం కాంతి లోకం అని అంటాం ఆ సూక్ష్మ లోకం అనేది ఉంటుంది అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి సో ఆ ఆత్మలతో నువ్వు పరిచయాన్ని ఏర్పరచుకోగలవు ఈ ప్రక్రియ ద్వారా అని చెప్తారనమాట సో ఈయన ప్ర ప్రాక్టీస్ చేసి ఆ విధంగా వేరే ఆత్మలతో మాట్లాడే శక్తిని ఆయన పొంది సూక్ష్మ లోకానికి వెళ్ళిపో వెళ్ళిపోయే శక్తి ఆయనకు వస్తుందన్నమాట సూక్ష్మలోకాన్ని భౌతిక ప్రపంచం నుంచి సూక్ష్మ లోకానికి ఆయన వెళ్ళగలుగుతారనమాట అఫ్జల్ ఖాన్ అలా వెళ్ళి అక్కడ హజరత్ అనే ఒక వ్యక్తితో ఆయన పరిచయం ఏర్పాటు చేసుకుంటారు సో ఆ హజరత్ అనే ఆత్మ ఈయనతో ఎప్పుడూ నిరంతరం ఈయనతో పాటుగా ఉంటుందన్నమాట అయితే ఈ ఇక ఏదైనా ఇప్పుడు ఆ హజరత్ నాకు ఇది కావాలి అని అనగానే ఆ హజరత్ అది అది ఈయన దగ్గర పెట్టేస్తుంది అనమాట అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఈయనకే కొంచెం ఇక మన అఫ్జల్ ఖాన్ గారు ఏం చేస్తారంటే ఒక నగల దుకా దుకాణంలోకి వెళ్ళిపోవడం అక్కడ ఒక నగను ఎలా టచ్ చేయడము కాసేపు ఆగిన తర్వాత చూస్తే ఆ నగం ఆమె మాయమైపోవడం అంటే ఆయన హజరత్ ఆ నగను తీసుకురానగానే హజరత్ వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తుంది అనమాట అంటే అట్లా ఆయన చాలా దొంగతనం అనేది నేర్చేసుకున్నారనమాట అంటే హజరత్ ఇక ఆయనకి తెలియకుండా ఇప్పుడు చూస్తానికి వెళ్తున్నట్టు వెళ్తారు ఎక్కడికైనా సరే ఏ షాప్కి అయినా సరే నగల దుకాణానికి వెళ్తున్నట్టు వెళ్తారు వెళ్ళి ఆ నగను పట్టు బాగుంది కదా ఇదిగో అది అది చూపించండి ఒకసారి అని చెప్పేసి అది పట్టుకుంటారు కాసేపు బాగా చూస్తే నేను పట్టుకున్నది అదిగో ఆ పట్టుకున్నది తీసుకురా అని చెప్పేసి హజరత్ని ఆదేశిస్తారనమాట అతను మా ఇక అది కనిపి ఎవరికి కనిపించాడు కదా హజరత్ సో వెళ్ళిపోయి దాన్ని తీసుకున్నాను చేస్తారు అట్లా అలా ఆ విధంగా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట నగరంలో కలకత్తా నగరంలో ఆ విధంగా కొన్ని జరుగుతూ ఉంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు కూడా ఇస్తూ ఉంటారు ఇట్లా పోతున్నాయి అని చెప్పేసి ఇంకా అంతేకాకుండా రైల్వేస్లో కూడా ఇలా జరుగుతుంది చాలా ఆయన యొక్క ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని ఒక టికెట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తారు సో టికెట్లు ఇవ్వమంటారు టికెట్లు ఇచ్చి దాన్ని పట్టుకోగానే మళ్ళీ టికెట్లో పొద్దులే కాసేపాగా తీసుకున్నా అని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే హజరాత్ ఆ టికెట్లు తీసుకురానంగానే ఆ టికెట్లను తీసుకొస్తారు ఇక్కడ ట్రైన్ ఎక్కేసేసి ఆ లోపల ఆ టికెట్ కలెక్టర్కి ఈ టికెట్లు చూపిస్తారు అట్లా టికెట్లు ట్రైన్ కానీ బ దుకాణాల్లో కానీ ఇట్లా అన్నీ కూడా వస్తువులన్నీ మాయమైపోవడం అనేది కలకత్తాలో జరుగుతూ ఉంటుంది అందరూ ఆ ఏమమ్మా ఏం జరుగుతుంది బెంగాల్కి ఇట్లాగని చెప్పేసి చాలా కొంచెం అలజడి అనేది డెవలప్ అయిపోతుంది అనమాట ఈ అఫ్జల్ ఖాన్ వల్ల అయితే ఇదే కాకుండా ఒకసారి ఏమవుతుంది అంటే ఈ అఫ్జల్ ఖాన్ గారు వాళ్ళ ఇంటికి వస్తారు ఎక్కడికి మన పాంతికి ఆ టైంలో మన ఆల్రెడీ అక్కడ ఎవరు ఉంటున్నారు ఇప్పుడు మన యుక్తేశ్వర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటున్నారు అక్కడికి అఫ్జల్ ఖాన్ వస్తాడు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ చేతికి ఒక వాచి ఉంటుంది అన్న బంగారుపు వాచి అనేది ఉంటుంది ఈయనేమో మనము యుక్తేశ్వర గారేమో ఒంటి మీద ఏమీ ఎలాంటి నగలు కానీ ఏమీ లేవంట యుక్తేశ్వర గారిని చూసి నువ్వు చాలా దృఢంగా ఉన్నావు నువ్వు గంగానదికి వెళ్ళు గంగానది దగ్గర ఒక రాయి తీసుకో ఆ రాయి మీద నీ యొక్క పేరు రాసి అక్కడ పెట్టేసేయని చెప్పేసి చెప్తారు ఇక నువ్వు వచ్చేసేసి ఇక్కడ చిన్న కొండ నీళ్ళని గంగా జలంతో నింపి అక్కడ పెట్టమని చెప్తా చెప్తారనమాట చెప్తే ఈయన హజరత్ రాయిని తీసుకురా అనగానే ఆ రాయి మాయ అక్కడ ఇక్కడ కుండలో ప్రత్యక్షం అనమాట ఆ కుండలో చూస్తే ఆ పేరున్నటువంటి ఆ రాయి మన ముక్కుంద యుక్తేశ్వర గారి యొక్క పేరున్నటువంటి రాయి అక్కడ కనిపిస్తుంది అనమాట సో అట్లా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మిగతా వాళ్ళందరికీ తర్వాత ఈ వాచ్ పెట్టుకున్నారు బంగారు వాచ్ పెట్టుకున్నారు ఆ బంగారు వాచ్ని ఈయన టచ్ చేశారనమాట ఎవరు అఫ్జుల్ ఖాన్ టచ్ చేయంగానే కాసేపటికి అది మాయమైపోయింది మాయమపోయితే వీళ్ళ ఫ్రెండ్ ఏమో ఒకటే ఏడుపు అమ్మ ఇక వాచ్ అనేది మాయమైపోయేసరికి ఆయన నాకు ఆ వాచ్ కావాల్సిందే ఏ విధంగా అయినా సరే అది నా పూర్వ పూ పూర్వపు వాళ్ళ యొక్క వాచ్ నాకు చాలా మెమరబుల్ అది కావాల్సిందని చెప్పేసి ఈయన గట్టిగా పట్టుబడతారనమాట పట్టుబట్టేసరికి ఇక అప్పుడు మన అఫ్జుల్ ఖాన్ గారు సరే మీ ఇంట్లో పెట్టిలో ఐదు వందల నోటు ఉంది అది తీసుకొచ్చి నాకు ఇస్తే నేను నీకు నీ వాచ్ ఇస్తాను అని చెప్పేసి చెప్తారు గబగ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఆ వాచ్ తీసుకొచ్చి ఐదు వందల రూపాయల నోటు తీసుకొచ్చేసి అబ్దుల్ ఖాన్ గారికి ఇస్తారు అది తీసుకున్నాక సరే నువ్వు అక్కడ వంతెన దగ్గరికి వెళ్ళి నుంచో మీ ఇంటి ముందు ఉన్న వంతెన దగ్గర అప్పుడు అక్కడికి వెళ్ళి హజరత్ నా వాచ్ ఇవ్వు అని అడుగు అప్పుడు వెంటనే నీ వాచ్ వస్తుంది అంట సో ఆయన అలాగే చేస్తారు అక్కడికి వెళ్ళి వంతెన దగ్గరికి వెళ్ళి హజరత్ నా వాచ్ ఇవ్వు అనగానే ఏదో గాల్లో నుంచి వచ్చి వచ్చి ఆయన చేతిలోకి పడుతుంది ද வேண்ட வ போ ఆ వాచ్ని దాసేసేసి ఇంటి ఒంటి మీద ఎలాంటి వస్తువులు లేకుండా వచ్చేస్తారు ఎలాంటి బంగారు వస్తువులు లేకుండా పోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తారనమాట వచ్చిన తర్వాత ఇక ఈయనకి అర్థమవుతుంది ఎవరికి అఫ్జల్ ఖాన్ గారికి వీళ్ళందరూ అరే నేను దౌర్జన్యంగా చేశానని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ కదా ఎట్లయినా అని చెప్పేసి ఇక ఏం చేస్తారు మీ అందరికీ నేను ఒక పార్టీ ఇస్తాను విందు పార్టీ మీకు ఎవ్వరికి ఏం కావాలో అది అడగండి నేను మీకు తెప్పించేస్తాను అంట ఇక ఆ ఫ్రెండ్ ఏదో వాచ్ ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్న వ్యక్తి ఎలా అయినా సరే ఐదు వందలకు సరిపడా ఫుడ్ నేను తీసి తినాలి ఈరోజు అని చెప్పేసి ఆయన ఏమంటారు రకరకాల వస్తువులు పిండి వంటలు అన్నీ ఎవరికి కావాల్సిన వీళ్ళందరూ కూడా ఆర్డర్ చేస్తారనమాట అది కూడా బంగారు ప్లేట్లో కావాలని అడుగుతారు సో ఆ బంగారు పళ్ళాలు వాటిలు నిండా ఆహారము వస్తుంది అన్నమాట వీళ్ళందరూ కూడా కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తారు ముకుందుడు అడుగుతాడు ఏమని అంటే అసలు గురుదేవా ఎందుకు ఆయనకి ఈ విధంగా దౌర్జన్యంగా ఆ వస్తువుల్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఆయనకి అని చెప్పేసి అడుగుతాను అనమాట యాక్చువల్గా ఏంటి అంటే అతనికి ఎలాంటి దైవ సాక్షాత్కారం పొందలేదు ఈ ప్రక్రియ అనేది వచ్చిందే కానీ అది ఏదో ఒక ప్రాక్టీస్ వల్ల వచ్చిందే కానీ భగవంతుడి యొక్క జ్ఞానం వల్ల కాదది కాబట్టి ఆయనకి ఆ వస్తువులన్నీ ఎలా అయితే వచ్చినాయో ఆ విధంగా పోతూ ఉంటాయి ఎలా అయితే నీ యొక్క రక్షరేకు నీ దగ్గరికి మీ అమ్మగారి చేతిలో ప్ర మా ప్రత్యక్షమైంది అదేవిధంగా నీ దగ్గర నుంచి మాయమైపోయింది సో అవన్నీ కూడా పర్మనెంట్ కాదనమాట ఆ విధంగా ఒక మాయ ద్వారా చేసినటువంటి వస్తువులన్నీ కూడా పర్మనెంట్గా ఉండవు అవి ఎప్పటికీ పా మాయమైపోతూ ఉంటాయి అన్నమాట అయితే అది తెలియక అయిన మళ్ళీ మళ్ళీ వస్తువులు అనేవి ఇక ఆ విధంగా అలవాటుగా ఆయన దొంగిలించడం అనేది అలవాటుగా మారిపోయింది దాన్ని ఆయనకి ఇక అయితే ఇంకా ఇదంతా కూడా ఆయనకి ఎట్లా తెలిసింది యుక్తేశ్వర్ గారికి ఎట్లా తెలిసింది ఆ చిన్నప్పుడు స్టోరీ ఎవరో చెప్పారు అదంతా కూడా ఎలా తెలిసిందంటే ఇతను ఒక పేపర్ స్టేట్మెంట్ అనమాట ఈ స్టోరీ అంతా కూడా ఒక పేపర్లో చెప్తారు ఒక న్యూస్ న్యూస్ ఇస్తారు ఇస్తారనమాట కొన్ని రోజులకి ఈయనకి కొంచెం నేను ఆయన చేస్తుంది ఏంటి అనేది అర్థమయ్యి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఆ పేపర్లో ఉందంట ఏమని అంటే ఆ చిన్నప్పుడు స్టోరీ ఉంది అదంతా జరిగిందంతా ఉంది అండ్ మన యుక్తేశ్వర్ గారు స్వయంగా ఆయనకు అనుభవం ఆ అఫ్జల్ ఖాన్ వల్ల ఆయన చూసింది ఇదంతా కూడా చెప్పుకొచ్చారు అయితే ఈయన జ్ఞానోదయం ఎలా అయింది అఫ్జల్ ఖాన్ గారు ఒక రి రియలైజేషన్ వచ్చిందనమాట ఆ రియలైజేషన్ ఎట్లా అయిందంట అనేది పేపర్లో చూసి చెప్పారు ఈయన అది చూసి ఇకేశ్వర్ గారు ఇప్పుడు మన ముకుందుకు చెప్తున్నారు ఏమైంది ఒకరోజు ఇట్లాగే అఫ్జల్ ఖాన్ గారు ఇట్లా నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి ఒక ముసలతను కడియం అనేది మెలమెల మెరుస్తుంది అంట చూశారంట చూసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకున్నా పట్టుకునేసరికి ఈయన పట్టుకుంటే ఏంటి నాకు నా దగ్గర ఉన్నది ఆ ముసలాతను అంటాడు నా దగ్గర ఉన్నది ఇదొక్కటే నాకు నా అవిటితనం పోగొట్టు నాకు చాలా నెప్పులుగా ఉన్నాయి అవన్నీ పోగొట్టు ఈ బంగ్ ఈ దీని ఎంకర చూస్తున్న వెంట అని చెప్పేసి అడుగుతాను అనమాట ఈయన సైలెంట్గా ఆ ముట్టుకుని మామూలుగా వెళ్ళిపోతారు ఎప్పటిలాగానే వెళ్ళిపోతావు అంటే కాసేపటికి అది మాయమైపోద్ది అనమాట మాయమైపోయేసరికి ఆ ముసలత ఈయన వెన వెనకాలే పడి గట్టి గట్టిగా అనమాట నా కడియం మాయమైపోయింది నాకు కావాలి నాకు కడియం కావాలని చెప్పేసి ఈ నబ్జుల్ ఖాన్ గట్టిగా పట్టుకుని వెళ్ళనీయకుండా కదలకుండా పట్టేసుకుంటాను అనమాట ఇంకా ఆశ ఏంటి ఇంత ముసలాతను ఇంత స్ట్రాంగ్గా పట్టుకున్నాడు అంటే అయితే వెంటనే ఆ ముసలతను ఏమని చెప్తారు నువ్వు నీ యొక్క విద్యను ఉపయోగకరంగా కాకుండా దుర్వినియోగం పరుస్తున్నావా అని అడుగుతా అనమాట అడిగేసరికి ఎవరితను అని చెప్పేసి తిరిగి చూస్తే ఈ యంగ్గా ముసలిగా ఉన్న అతను ఎంగుగా మారిపోతాను అనమాట మారిపోయి నేను నీకు చిన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ విద్య మొత్తాన్ని నువ్వు సర్వనాశనం చేసావు మంచిగా ఉపయోగించట్లేదు ఇక నీ దగ్గర ఆ విద్య ఎప్పటికీ ఉండదు అని చెప్పేసి చెప్తా అన్నమాట చెప్తే అప్పటికి నా రియలైజ్ అవుతారు ఇది ఏంటి మా గురువు గారు నా చిన్నప్పుడు ఇచ్చినటువంటి గురువు గారా అని చెప్పేసి అయితే ఆయన ఎప్పుడైతే ఆ మాటలు అన్నారో ఈయన దగ్గర నుంచి ఆ ముసుగు అనేది పోయినట్టుగా అనిపించింది అనమాట ఒక నల్లటి తెర అనేది మాయమైపోయినట్టుగా అనిపించిందంట అనిపించి అప్పుడు అవును గురుదేవా నేను క్షమించండి నన్ను మీరు ఇచ్చినటువంటి ఆ విద్యని మొత్తం నేను దుర్వినియోగపరిచాను నన్ను క్షమించండి అని చెప్పేసి రియలైజేషన్ పొందుతారు అనమాట నాకు ఇవన్నీ వద్దు నాకు భగవంతుడి యొక్క ధ్యానం కావాలి ఆయన కోసం ఆరాటం ఆ ధ్యానం ఆ ధ్యాన ప్రక్రియ నాకు ఇవ్వండి ఇలాంటి మంత్రాలు ఇవన్నీ వద్దున ఆ విద్య నాకు నేర్చు ండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను మన యొక్క చాప్టర్ ఎయిటీన్ సో బాటమ్ లైన్ ఈ చాప్టర్ యొక్క బాటమ్ లైన్ ఏంటి అనేది చూస్తే మనం నాలుగు విషయాలు తెలుసుకోవచ్చు అనుకున్నాం సో బాటమ్ లైన్ ఆఫ్ ద చాప్టర్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఆత్మలతో పరిచయం పరుచుకోవచ్చా వాటితో మాట్లాడచ్చా అనేది తెలిస్తే ఈ స్టోరీ నుంచి మనం చూసినప్పుడు డెఫినెట్గా అది చాలామందికి కొంతమంది యోగులకి అది చాలా సింపుల్ అనమాట సర్వసాధారణం వాళ్ళకి ఈజీ సో మన భూలోకం ఏ విధంగా అయితే ఉందో సూక్ష్మలోకం అనేది కూడా ఒకటి ఉంటుంది సో అక్కడ కొన్ని ఆత్మలు మనం ఏ విధంగా అయితే భూమి మీద ఈ శరీరంతో తిరుగుతున్నామో అవి ఆ శరీరులుగా పైన సూక్ష్మలోకంలో ఉంటాయి అన్నమాట వాటికి ఏంటి అంటే వాళ్ళు ఏ వద్ ఏదనుకుంటే అది వాళ్ళు ప్రత్యక్షం అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఈ లోకంలో మనం ఏంటి అంటే మనం వండుకు పుణ్యకు అన్నం కావాలి ఆకలి వేస్తుంది నువ్వు వెళ్ళిపోయి పోండి వెలిగించి అది పోయి భీమి వేసేసి ఆ కూరలు వండి అంత ప్రక్రియ ప్రాసెస్ అంతా మనం చేయాలి బట్ సూక్ష్మలోకంలో ఉన్నటువంటి మనుషులకి ఆత్మలకి ఏంటంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదైనా ఏది కోరుకుంటే అది వాళ్ళ చేతిలో ప్రత్యక్షం అవుతుంది అనమాట సో సూక్ష్మలోకంలో వాళ్ళకి అది అది వేరే గ్రహమైనా అనుకోవచ్చు మనం ఏదైనా సో అక్కడ వాళ్ళకి అది వాళ్ళ ప్రోత్సహంతో వాళ్ళకి అవసరం చిటికలో జరిగిపోతాయి అనమాట సో సో అది ఆ హజరత్ అనే వ్యక్తి అక్కడ ఒక ఆత్మ సో ఆ హజరత్ ఆ విధంగా వీళ్ళు ఇతను ఏదైతే అంటున్నాడో అది ప్రత్యక్షం అయిపోతుంది అక్కడ ఆ ఒక చాట లేదా అతను అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇంకో చా ఈయనకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ అణువులు ఆ మాలిక్యూల్స్ అన్నిటినీ కూడా వీళ్ళు ఇక్కడ మాలిక ఆటమ్స్ ఉంటాయి కదా మన చుట్టూ ఆ మాలిక్యుల్స్ని వీళ్ళు ఏదైనా అనుకున్నారనుకో ఆ మాలిక్యూల్స్ అన్నీ ఆ విధంగా రూపాంతరం చెందేలాగా చేస్తారనమాట ఇప్పుడు ఎట్లా అయితే సాలిడ్స్ మనకి ఆ సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్లో గ్యాసెస్ దూర దూరంగా ఉంటాయి ఇది గాలి ఇదంతా సో అది మనం సాలిడ్ రూపంలోకి తీసుకొస్తే ఒక మనకు కనిపించే ఒక పదార్థంగా మారుతుందన్నమాట వీళ్ళు ఈ అణువులన్నీ నాకు ఇట్లా కావాలి అనే వాళ్ళు తలుచుకున్నారనుకో అలా ఆ అణువులన్నీ ఆ అణువుల్ని వీళ్ళు ఆదేశిస్తారనమాట అణువుల్ని వాళ్ళు కావాల్సినట్టుగా ఆదేశించగలగలరమాట సో అలాంటి వాళ్ళకి సర్వసాధారణ పరిచయం పరిచయం మనం చేసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది ఇంకొక రెండోది జీన్ ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా మనకి కూడా మన లైఫ్లో కూడా జీన్ ఉన్నాడా అని అంటే డెఫినెట్గా అనమాట ఆయన ఎవరు అంటే మన విశ్వం మన విశ్వం మన ఆలోచనలు ప్రతి ఆలోచనలు వింటుంది విని మనకి ఏది కావాలో అది మనకి తిరిగి ఇస్తుంది మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనే మనకి వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా ఫలితం మనం పొందుతున్నామో అంటే అది పూర్వం అంతకుముందు మనం చేసినటువంటి ఆలోచన యొక్క రిజల్టే అనమాట సో డెఫినెట్గా మన లైఫ్లో ఒక జీన్ ఎవరు అంటే విశ్వం అండ్ థర్డ్ క్వశ్చన్ మన మన శక్తుల్ని మనం దుర్వినియోగపరిస్తే ఏం జరుగుద్ది అని అనుకున్నాం సో మన శక్తులన్నీ కూడా మనం అంటే మనకి ఒకటి ఈ విధంగా చేయాలి మంచి చేయాలి మనకి ఇప్పుడు కూడా ప్రతి ఎప్పుడూ కూడా మనలో భగవంతుడు ఒక ఎనర్జీని మన శక్తిని ఇచ్చారు ఒక యునిక్నెస్ ఉంది ప్రతి వ్యక్తికి కూడా సో వాటిని మనం ఉపయోగించి మంచిగా ఉపయోగించాలన్నమాట పాజిటివ్ వేలో మనం వెళ్ళాలన్నమాట సో ఎప్పుడైతే పాజిటివ్ వేలో ఆ శక్తు మన యొక్క శక్తుల్ని మనం ఉపయోగం ఉపయోగిస్తున్నాము అది ఆ విధంగా అందరికీ ఉపయోగపడేలాగా మనం చేయగలగాలన్నమాట అలా కాకుండా చేస్తే ఎప్పటికైనా సరే దాని యొక్క పర్యవసానం రిజల్ట్ అనేది మనకి మన ఆ శక్తులు ఇచ్చినటువంటి వ్యక్తి మన మనకి తప్పకుండా శిక్షకి శిక్షిస్తాడు అది తథ్యం అది నిజం అది జరుగుద్ది ఎప్పటికైనా సో నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్ ఏకమైనటువంటి కోరికలు మనం మునిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక అక్కడ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఓ ఓవర్టేక్ చేస్తాయి అన్నమాట మన అంతకుముందు జన్మలో ఉన్నటువంటి లేదా పూర్వపు బ్యాడ్ కర్మాస్ వల్ల వచ్చినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మనల్ని చుట్టుముట్టేస్తాయి వన్స్ భౌతికంగా మనం మునిగిపోతుంది ఇప్పుడు ఇక్కడ అఫ్జల్ ఖాన్ గారు ఆయనకు ఆలోచన లేదు మామూలుగా మంచిగానే ఉన్నారు చిన్నప్పుడు ఎంతో జ్ఞానంగా ఉన్నారు దానికి ముగ్ధుడయ్యే కదా యోగి ఒక హిందూ ఆ యోగి అతనికి ఆ విద్య నేర్పిస్తాడు ముచ్చటపడి అయితే ఈయనకి ఏమ ఏమవుతుంది అంటే ఆల్రెడీ బాగా చేస్తారు నీకు కొన్ని బ్యాడ్ కార్మాస్ ఉన్నాయి దాన్ని నువ్వు పట్టించుకోకుండా జాగ్రత్తగా వాటిని మంచిగా ఉపయోగించు అని చెప్పేసి చెప్తారు అయినప్పటికీ ఆ ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ అంతా కూడా చేసిన తర్వాత ఈయనకి ఆ విద్య వచ్చేసరికి అందరూ ఈయన మీద ఒక రకమైనటువంటి గొప్ప నేను గొప్ప గుర్తింపు అన్నీ వచ్చేసరికి ఈయన మర్చిపోతారు అనమాట మర్చిపోయి ఆ బ్యాడ్ వైపుకి ఆయన టెంప్ట్ అయిపోతారు దాన్ని ఓవర్టేక్ చేస్తాను అనమాట టెంప్ట్ అయిపోయి ఇక దొంగతనము అన్నీ ఆ విధంగా ఎవరిని అసలు అతను ఆ వ్యక్తి ముసలి ఈవెన్ నా గురువుగారు ముసలవుడు ఆయన ఆ ముసలోడి దగ్గర తీసుకోకూడదు అన్న చిన్న జ్ఞానం కూడా ఆయనకు లేకపోయింది అనమాట సో అంతలా ఆయన ఇన్వాల్వ్ అయిపోయారు భౌతికంగా ఆయన అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట సో అది ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల పూర్వపు కర్మ ఫలితం అది రిజల్ట్ అనమాట సో ఆ గురువుగారు ఇన్ని చేసిన తర్వాత అప్పుడే రియలైజేషన్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఈ మనం భౌతికంగా మనం ఇన్వాల్వ్ అయిపోతే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మనల్ని చుట్టుముట్టేసేసి మనల్ని శాసిస్తాయి అనమాట అవి మనల్ని శాసిస్తే కానీ మనం వాటిని శాసించలేం కాబట్టి వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ చాప్టర్ యొక్క బాటమ్ లైన్ సో నెక్స్ట్ చాప్టర్ నైన్టీన్త్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు